మొలకైతే విత్తనాలు నథింగ్ బట్ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఆహారానికి మంచిదా కాదా. ఇంకోటి చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే అది ఉదయం తీసుకోవాలన్నా లేక సాయంత్రం తీసుకోవాలన్నా వర్షాకాలం తీసుకోవచ్చా లేదా ఎండాకాలం తీసుకోవచ్చా అనే డౌట్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. ఇందుకోసం అంటే ఒకటి, స్ప్రౌట్స్ అనేది మనం ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మర్ కావచ్చు, వింటర్ కావచ్చు, రైనింగ్ కావచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ అనేది ఏంటంటే ఒక ప్రోటీన్ ఫుడ్. అది మనం ఇంకోటి అదే మొలకెత్తిన విత్తనాలను ఓన్లీ స్ప్రౌట్స్ లాగా తీసుకోకుండా పొద్దున కర్రీలాగా కూడా చేసుకొని తినవచ్చు, లైక్ వెజిటేబుల్ కర్రీలాగా, సలాడ్ లాగా. ఇంకోటి మనం చూసినట్టయితే కూడా ఇప్పుడు చాలామంది స్ప్రౌట్స్ ఈ మార్నింగ్ తీసుకోవాలన్నా లేక ఈవినింగ్ తీసుకోవాలనే డౌట్స్ కూడా చాలామందిలో ఉన్నాయి. స్ప్రౌట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదేమవుతుందంటే స్నాక్స్ టైప్ కూడా కావచ్చు. ఎక్కువ శాతం మార్నింగ్ తీసుకున్నట్టయితే వాకింగ్ అని, జాగింగ్ అని, సైక్లింగ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినాక తీసుకుంటే మన బాడీ అనేది కొంచెం స్ట్రెంథనింగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ అనేది పంపుతుంటాం కాబట్టి మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకోటి మనకు ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ చేస్తామో అప్పుడు మజిల్ అనేది లాస్ అవుతుంటుంది. ఆ మజిల్ లాస్ కాకుండా మనం ప్రోటీన్ రికవరీ వల్ల మన ఫ్యాట్ లాస్ కావాలి అనుకుంటేనేమో ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అది దాంట్లో ఒకటైన ఆహారం వచ్చేసి స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు. ఇంతకుముందు మనకు ఏమయ్యేదంటే టైం ఉండేది, మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో కావచ్చు, మన పేరెంట్స్ టైంలో కావచ్చు, ప్రతిరోజు మొలకెత్తిన విత్తనాలు అనేది తీసుకునే తోలు 100 grams లేదో 150 grams అట్లా, అట్లీస్ట్ 50 grams. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన టైం లేక మన హెల్త్ మీద ఫోకస్ అనేది చేయలేకపోతున్నాం. ఇంకోటి మార్నింగ్ ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుంటారా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్ వైట్స్ తీసుకుంటారా, అది డిపెండ్స్ ఆన్ యూ. బట్ స్ప్రౌట్సే ఎందుకు తీసుకోమంటున్నా అంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఎగ్స్లో కూడా ఉందనే క్వశ్చన్ మీరు నన్ను వేయచ్చు. కానీ ఎగ్స్ ఏమవుతుంది అంటే అంత ఎర్లీ మార్నింగ్ తీసుకోలేము కాబట్టి స్ప్రౌట్స్ అనేది ఎనీ టైం తీసుకోవచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫ్టర్నూన్ లంచ్తో పాటు సలాడ్గా పెట్టుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, మార్నింగ్ ఆఫ్టర్ ఎక్సర్సైజెస్ మనం ఏం చేసుకోవచ్చు, వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఐటమ్ తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే షాప్లలో ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్ షాప్స్ కానీ దాంట్లలో స్ప్రౌట్స్ను కూడా ప్యాకింగ్ చేసి సెల్లింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి అక్కడ మనం సెల్ చేసుకుంటున్నాం. ఏముంది దాంట్లో, మనం పెసర్లను రాత్రి నానబెట్టినాం అనుకోండి, పొద్దున్న వరకు మనకు మొలకెత్తుతాయి, దాన్ని తీసుకుంటే అయిపోతాయి. కానీ అంత టైం కూడా మనం ఇవ్వట్లేదు మన హెల్త్కు. ఎప్పుడైతే మన హెల్త్కి టైం ఇవ్వమో అప్పుడు హాస్పిటల్కి అనేది టైం ఇవ్వాలి. ఎప్పుడైతే మన అదేది హెల్త్ మీద ఫోకస్ చేస్తామో అప్పుడు హెల్త్ కూడా మనకి ఇన్కమ్ అనేది డబల్ ట్రిబుల్గా జనరేట్ చేసుకోవచ్చు. లేదనుకోండి అదే డబల్ ట్రిబుల్గా ఏదైతే ఇన్కమ్ని మనం జనరేట్ చేసుకున్నామో దాన్ని హాస్పిటల్లో పెట్టాలి. ఇక్కడ మన హెల్త్ కూడా ఒక రకంగా ఖరాబ్ అవుతుంటుంది. అంటే ఒక డిసీజ్తో పాటు ఇంకొక డిసీజ్ అనేది రావడం జరుగుతుంటుంది. అట్లా రాకూడదు అంటే ఈ విధంగా స్ప్రౌట్స్ కానీ నట్స్ కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఒకటి సెకండ్ థింగ్ మనం చూసుకున్నట్టయితే స్ప్రౌట్స్లో ఎక్కువ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆహారానికి కూడా మంచిది అది. ఇంకోటి ఎందుకు అంటున్నా అంటే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉండొచ్చు, వాళ్ళు జిమ్కి పోయిన వాళ్ళు కావచ్చు లేదా జనరల్ వాకింగ్ జాగింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసినప్పుడు ఫ్యాట్ అనేది లాస్ కావాలి, మజిల్ లాస్ కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం మజిల్ లాస్, ఫ్యాట్ లాస్ కాకుండా మజిల్ లాస్ అవుతుంది అనుకోండి, మనం ప్రాపర్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది లేదు. అది ఎందుకు అని అంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే మన బాడీలో ప్రాపర్గా ఉండదో అప్పుడు మనకు జిమ్ చేసినా లేదంటే కార్డియో, ఏరోబిక్, జుంబా, జాగింగ్, ఏవి చేసినా కూడా మజిల్ లాస్ అవుతుంది తప్ప ఫ్యాట్ లాస్ అనేది కాదు. కొంతమందిలో మీరు చూసుకున్నట్టయితే, సార్ నేను 3 months నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా, డైట్ చేస్తున్నా, మీరు అంటున్నట్టు స్ప్రౌట్స్ తీసుకుంటున్నా, దాంట్లో అంతా సలాడ్ టైప్ తీసుకుంటున్నా, ఎగ్స్ తీసుకుంటున్నా, మంచిగా తీసుకుంటున్నా కానీ ఫ్యాట్ లాస్ కాలేకపోతున్నా, కానీ ఏ ఒక్క రోజైనా మీరు చెక్ చేసుకున్నారా ఫ్యాట్ లాస్ అవుతుందా మజిల్ లాస్ అవుతుందా అనేది? నో, ఓన్లీ మనం ఎక్సర్సైజ్ చేసామా డైట్ చేసామా, కానీ దాంట్లో రిపేర్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోం, అది కూడా చెక్ చేసుకోవాలి. అంటే స్ప్రౌట్స్ ఒకటి ఎందుకంటే అది ఈజీ ఐటమ్, ఎనీవేర్ వీ కెన్ క్యారీ. మనం ఎగ్స్ అంటామా క్యారీ చేసుకోలేము, ఆన్ ది స్పాట్ కుక్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. స్ప్రౌట్స్ అయితే మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకోటి ఈజీగా ఉంటుంది అన్ని వేలలో. ఇటు జర్నీ చేసినప్పుడు కావచ్చు, మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, మన వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే అది కంఫర్టబుల్, ఈజీ అండ్ హెల్తీ స్నాక్ ఐటమ్ అని కూడా చెప్పవచ్చు. ఇంకోటి స్ప్రౌట్స్ని కొందరు అంటారు, సార్ నేను స్ప్రౌట్స్ డైలీ తీసుకుంటున్నా, కాకపోతే ఇప్పుడు తీసుకోలేకపోతున్నా రోజు తీసుకోవడం వల్ల అనే కొందరు అంటుంటారు. నేనేమంటున్నా వాళ్ళకంటే, స్ప్రౌట్స్ని కర్రీలాగా చేసుకోండి,
కర్రీ ఐటమ్ లైక్ ఇప్పుడు మనము బ్రింజాల్ కర్రీ కానీ బీట్రూట్ కర్రీ క్యారెట్ కర్రీ ఇట్లా చేసుకుంటుంటాం. అదేవిధంగా స్ప్రౌట్స్ కూడా ఒక కర్రీ చేసుకోండి, సలాడ్ టైప్ లాగా వెజిటేబుల్ కర్రీ లాగా, సో దట్ ఇటు ఫైబర్ వెళ్తుంది ఇటు ప్రోటీన్. ఎందుకు ఫైబర్ వెళ్తుంది అంటున్నా అంటే స్ప్రౌట్స్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఎప్పుడైతే స్ప్రౌట్స్ కొన్ని తిన్నా కూడా లైక్ 100 to 200 grams లేదా 50 to 100 grams తీసుకున్నా కూడా మన స్టమక్ అనేది ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయినట్టు ఉంటుంది. అందుకు ఇట్లా స్ప్రౌట్స్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.